మంత్రులుగా ఆశించి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏమిస్తారు? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి, మున్సిపాలిటీలకు ఇవన్నీ ఉన్నాయి. సార్, జనసేన కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడన్నా సరే ఈ పదవులు వస్తాయని చెప్పి వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలని. తెలుగుదేశం పార్టీ చాలామంది పదవులు అనుభవించారు, మాకు అసలు ఎప్పుడూ ఏం లేదు, ఇదే మొదటిసారి కదా. అంటే 2024 ముందు జనసేన వేరు, 2024 తర్వాత జనసేన వేరు. అంతకుముందు మరీ ముఖ్యంగా 23 వరకు అనుకోండి, కనీసం ఏదో ఒక విధంగా చిన్న పార్టీగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సభలు పెడతారు, అక్కడికి వెళ్ళటం అది జరిగేది. కానీ 23 తర్వాత మరీ ముఖ్యంగా ఆయన మిస్ కలిసి వెళ్తాము, ఓట్లు చీలని ఇవ్వము, ఈ ప్రకటన చేసిన తర్వాత జనసేన నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ అధికార వ్యవస్థలో భాగంలాగా మారిపోయారు. చాలామంది వేరే పార్టీల నుంచి కూడా వచ్చి చేరారు, ఇప్పుడు కూడా చేరుతున్నారు. అందువల్ల దానికి పూర్తిగా పాలక పార్టీ లక్షణాలు ఎక్కువగా వచ్చేస్తాయి, చెప్పడమే ఎన్ని చెప్పినా కానీ వాళ్ళని. రెండోది సోషల్ యాంగిల్ కూడా ఒకటి వచ్చింది. ప్రధానమైంది రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆకర్షణతో పాటు ఆయన ఒక సామాజిక వర్గం పూర్తిగా ఓన్ చేసుకోవటం, మావాడు అనుకొని ఓట్లు వేయబట్టి ఆ ఓట్లన్నీ ఇటు పడబట్టి చాలా చోట్ల ఫలితం వచ్చింది. మరి వాళ్ళందరూ ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడా మనకు తగిన గౌరవం పట్టు పలుకుబడి రావాలంటే మాకు కూడా పదవులు కావాలి కదా అంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎవరు ఎక్కువ ఉంటారు, అది కూడా ఒక సమస్య. అవును, ఇప్పుడు సంఖ్యను బట్టి 10-3-6-3-1 అనుకోవడం వేరు, కానీ వాటి ప్రాధాన్యత ఏంటి, అక్కడ తగిన వాళ్ళకు వచ్చిందా లేదా, అవి కూడా ఉన్నాయి. సో చిక్కుముళ్ళు ఉన్నాయి, ఏదో ఫార్ములాతో అయిపోతుందని కాదు. అందుకనే ప్రత్యేకమైన చర్చ దానికి సిద్ధం చేయటం, వీలైన ప్రతిసారి చంద్రబాబు నాయుడు అందరికీ అవకాశం రాకపోవచ్చు, ఇంకో విధంగా చేస్తాము, మీరేమాత్రం నిరుత్సాహపడకండి అని చెప్పడానికి పార్టీ కార్యకర్తలు ముందు సిద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధం కాదు, సుపుత్ర యుద్ధానికి సిద్ధం చేస్తున్నాను అన్నట్టుగా ఆయన సిద్ధం చేస్తున్నాడు వాళ్ళని మానసికంగా. అంటే మొన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎవరెవరికి ఏంటేంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నారండి, ప్రతి ఒక్కరిని కూడా పిలిచి పవన్ కళ్యాణ్. అందులో ఆంతర్యం ఏంటి అంటే అందరికీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కదా, అది కూడా కొద్ది ఇబ్బంది కదా. అంటే కష్టం విన్నారని అది కూడా ఒకటి, అస్సలు వినలేదు మమ్మల్ని అడగ. చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు కదా, మేము ఇప్పటివరకు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను, ఇంతవరకు ఒక్కసారి ఫోన్లో కూడా మాట్లాడలేదు, రాలేదు, ఇలాంటివి అంటుంటారు కదా. అలా కాకుండా విన్నాము, తెలుసుకున్నాము, కానీ వీలవ్వలేదు అని చెప్పడానికైనా, మేము ఆలకించామని, మొర ఆలకించటం అన్నట్టుగా, మేము విన్నాము, మా ప్రయత్నం మేము చేసామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. అంటే న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలంటారు కదా. సో క్యాడర్ లీడర్షిప్, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాము, మేము ఛాన్స్ సమయం రాగానే దీనికి చేస్తాము. ఇంకోటి, వర్మగారు దీనికి చైర్మన్ కావాలనుకున్నారు, కుదరలేదు, దానికి చైర్మన్ చేశాము, కనీసం దగ్గరగా ఉండేది చేశాము, ఇలా చెప్పడానికి కూడా అభిప్రాయాలు. ఎప్పుడైనా క్యాడర్ అభిప్రాయాలు వినడం అనేది ఒక రాజకీయ పార్టీకి అవసరం, పార్టీ నాయకత్వానికి. పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వలేదు, అది ఇది కూడా లేకుండా ఉండడానికి ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. అయితే ఈ క్రమంలో అంటారా, ఉదాహరణ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయి అని చెప్తుంటారు. వచ్చిన ప్రతి వాళ్లకు సమానంగా ఏమి అవకాశాలు రావు, కానీ మమ్మల్ని అడగలేదు అని అనకుండా మేము అడిగాము, తర్వాత మా శక్తి కొద్దీ మేము ప్రయత్నించాము. మిగిలిన వాళ్ళు కూడా మా కోటాలో వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. ఉంటే కదా, ఆర్ఎస్సీ ఉంటుంది, వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, కన్ఫర్మ్డ్ ఉంటుంది, ఈక్యూ ఉంటాయి, ఇవన్నీ. కాబట్టి జాబితాలు దానికోసం తీసుకొని ఉండొచ్చు. ఒకటైతే నిజం, తన వాళ్ళను సంతృప్తి పరచాల్సిన ఒక పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎందుకంటే ఇంకా పార్టీ యంత్రాంగం స్ట్రక్చర్ అది ఇంకా పెరగాల్సి ఉంది, కాబట్టి ఇప్పుడు కనుక నిలబెట్టుకోవటం అనేది భవిష్యత్తులో పెరుగుదలకు ఒక కారణమవుతుంది. ఇంకోటి, ఆయన ఇప్పుడు మొన్న కూడా నాగబాబు మాట్లాడినప్పుడు మనం కూడా కామెంట్ చేశాం, ఆయన ఇక ముందు సినిమాల్లో నటించే అవకాశం లేదంటే రెండు ఉంటాయన్నాడు. అవును, అంటే సినిమాల్లో నటిస్తూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సినిమాల్లో నటించడం అనేది ఇదివరకు జరగని ప్రయోగం. పవన్ కళ్యాణ్ ఆ ప్రయోగం చెయ్యాలనుకుంటున్నారు. అవును, అంటే దీనికి అదే ఇంత ఆకర్షణకు అభిమానానికి మూలం ఆకర్షణ అది సినిమా. సో దాన్ని వదిలిపెడితే ఇది కూడా పోతుంది. కాబట్టి అది వాళ్ళకి అస్పృహ పూర్తిగా ఉంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా అటెన్షన్లో కొంచెం తేడా ఉంటుంది కదా, దాన్ని కవర్ చేయడానికి కూడా క్యాడర్ను యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి. సో ఇది ఒక పెద్ద
బృహత్ ప్రయత్నమే. తెలుగుదేశం అంటే ఎస్టాబ్లిష్డ్ పార్టీ చాలా కాలంగా ఉంది. మళ్ళీ చంద్రబాబు గారికి 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి లోపల ఆయన కొన్ని సెటిల్ చేసి అప్పగిస్తారు. సో తెలుగుదేశం దాని స్వభావం అది వేరు, దాని అనుభవం వేరు, జనసేన యొక్క పరిస్థితి వేరు. అది ఇప్పటికి కూడా ఇంకా బాల్యావస్థలో ఉన్న పార్టీ కింద లెక్క. కలిసి వస్తే ఒక్కోసారి గెలుస్తారండి, అది అది పెద్ద సమస్య కాదు. మీరు ఆప్ అనేది కూడా ఏర్పడ్డాక వెంటనే అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. మీరు ఎన్టీఆర్ ఎగ్జాంపులే తీసుకోండి, ఆయన దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో కూడా సంచలనం 9 నెలల్లో అధికారంలోకి రావడం. కానీ 7 లోపలే అధికారం కోల్పోయారు. అది నాదెండ్ల భాస్కర్ రావు కుట్ర మీరు ఏమన్నానండి, కోల్పోయారు. రెండోసారి చంద్రబాబు చేతిలో కోల్పోయారు. అంటే ఆయన 2 సార్లు స్వీప్ చేసిన విజయాలు 2 సార్లు ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అక్కడ ఏంటి యంత్రాంగం అనండి, ఆయనకున్న కనెక్టివిటీ, ఇదే దీనికి సంబంధించిన సమస్య. సో అది రాకుండా చూసుకోవడం పవన్ కళ్యాణ్కు పెద్ద సవాలే. విజయకాంత్ కూడా ఒకసారి చాలా బ్రహ్మాండంగా సీట్లు తెచ్చుకున్నాడు జయలలితతో కలిసి పొత్తు పెట్టుకున్నాడు. కానీ ప్రతిపక్ష నాయకుడు ఆ పాత్ర తీసుకున్నారు. ఇక్కడ పవన్ కూడా ప్రతిపక్ష నాయకుడు మేమే అవుతామన్న ఒక అప్పుడప్పుడు 2 చేయొచ్చేమో చూద్దాం అన్నాడు ఆయన. ఎలా చేస్తారు, 2 పడవలు కుదరదు కదా. కాబట్టి ఆయన ముందున్న సవాళ్ళు తీవ్రమైనవే. అది ఒకసారి గెలిచాం కాబట్టి గ్యారంటీ రాజకీయాలు అది. మీరు రోజు చర్చకు టాపిక్ ఎత్తుకొని చేస్తున్నట్టే అంతకంటే చాలా ఎక్కువ బాధ్యత. సార్, 2029 మాత్రం ఇంకా చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, మనం ముందస్తు చాలా ముందుగానే మనం దీని మీద చర్చించాం.